ఇప్పుడు ప్రజెంట్ ఉన్న డాన్స్ మాస్టర్లు అంటే డాన్స్ పాత కాలంలో ఉన్న డాన్స్ లేదు, నేను చెప్తా ఓకే, అంటే పాతకాలం డ్యాన్స్లకి ఇప్పుడున్న డ్యాన్స్లకి తేడాలు ఏంటంటారు? పాతకాలం డ్యాన్సులకి ఇప్పుడున్న డ్యాన్స్లకి డ్యాన్స్ మాస్టర్ పాతకాలం డ్యాన్సులు ఇప్పుడున్న డ్యాన్సులకి తేడా ఏంటంటే, నేను ఇంతకుముందు అన్నా మళ్ళీ అడుగుతున్నా, భోజనం కింద తింటామా పైన తింటామా, కింద పెట్టుకుంటామా పైన పెట్టుకుంటామా? పైన. ఇప్పుడు అప్పుడు అప్పుడు పైన, కింద ఏం పెట్టుకోవట్లేదు. కింద అంటే అర్థమైందిగా, అర్థమైంది, ఇట్టాగా ఉంటుంది ఆ డ్యాన్సులు ఈ డ్యాన్సులు. కానీ ఇప్పుడు డ్యాన్సులకి ఇవిటితో పని లేదు. ఓకే. కళ్ళల్లో నమ్ముళ్ళుంటే కనులకు నిదురెక్కడి, నీ స్నేహం లేకుంటే మనసుకు కుదుడే కుదుటెప్పుడే, ఏనాటికో ఓ నాటికి నీ ప్రేమ సాధిస్తా. ఏంటి అర్థం ఏంటి? ఇప్పటికైనా ఇప్పటికైనా నేను నీ ప్రేమ సాధిస్తానని. లాస్ట్ తోక పట్టుకున్నావు కానీ నువ్వు నోట్లో అన్నం వేలేదు పట్టుకోలేదు నువ్వు, ఏంటి చెప్పు ఇంకోసారి. పడుతుంది కళ్ళల్లో ఉన్న ముళ్ళు ఉంటే కన్నులకు నిద్రెక్కడే, పాట పాడుతూ చెప్పాలా పద్యం చెప్పచ్చా? పాట పాడుతూ. పాట కావాలా అమ్మ? అంత లెంత్ కావాలి నీకు, అంటే మాత్రం లెంత్ కావాలి. కానీ ఇప్పుడు ఏదన్నా ఉంటే జనరేషన్కి షార్ట్ కట్లు చెప్పమంటారు, కానీ అర్థం కావాలంటే మాత్రం లెంత్ చెప్పమంటారు. కళ్ళల్లో నముళ్ళుంటే కనులకు నిదురెప్పుడే, నీ స్నేహం కోరు నీ స్నేహం నీ స్నేహం తోడుంటే మనసుకు కుదుటే పుడే, ఏనాటికో ఓ నాటికి నీ ప్రేమత సాధిస్తా, నీ నన్ననే నన్ననే నా మనసు బదిలిస్తా. ఏంటది అర్థం? కన్నుల్లో ముళ్ళు ఉంటే కన్నుల్లోకి నిద్ర ఉండదు, మనసుది ఇప్పటికి 100 సార్లు చెప్పాలి నేను. కళ్ళల్లో ముళ్ళుంటే నిద్ర పడుతుందా? పట్టదు. కళ్ళల్లో ముళ్ళుంటే కళ్ళకు నిద్ర ఎక్కడే ఎక్కడ, నీ స్నేహం లేకుంటే నా మనసుకు కుదుటెక్కడే ఎప్పుడు. నీ స్నేహం అనేది నా లోక నాలో లేక, నీ స్నేహం లేకపోతే నా మనసు నిలబడలేదు, పరిగెడతా ఉంటుంది పరిపరి విధాలుగా. నీ స్నేహం లేకుంటే మనసుకు కుదుటే పూటే ఎప్పుడే. ఇప్పుడు డ్యాన్సులు ఏమి తెలియదు. కళ్ళల్లో నముళ్ళుంటే ఏంటది ఫిట్నెస్ ఫిట్లు వస్తాయి చూడు నరాలు, అది కళ్ళల్లో నముళ్ళుంటే అక్కడ ఒక క్లోజ్ చేయాలి, ఇప్పుడు అవన్నీ లేదు. కళ్ళల్లో ముళ్ళుంటే అడ్డి జింగ్ డి జింగ్ డి జింగ్ డి జింగ్ డీజే 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 ఇదేందిరా బాబు బేతాల సెట్లో ఈ అమ్మవారు ఉత్సవాలు ఎగురుతారా? అది ఇప్పుడు డ్యాన్స్, అది ఇప్పుడు జనరేషన్కి నేను చెప్పేది అర్థం కాదు. ఉసులాడి ఒక జాబిలట సిరిమువ్వలుగా నన్ను తాకినట్ట, చూపులతో బాణమేసేనట్ట చెలినాయదలో సెగరిపినట్ట, మాటే వేదం తానే నాలోకం ప్రేమేయోగం. ఉసులాడి ఒక జాబిలట సిరిమువ్వలుగా నన్ను తాకినట్ట, చూపులతో బాణం వేసినట్ట చెలిన ఎదలో సెగరిపినట్ట. టననా నా టననా నా టననా నా టన దీనికి టననా నా టననా నా టననా నా టననా నా టింగ్ టింగ్ డింగ్ 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 టననా నా టననా నా టననా నా టననా నా టింగ్ డింగ్ డింగ్. దీనికి ఏం చేస్తారు తెలుసా? టననా నా టననా నా టననా నా టన ఈ అమ్మాయి చస్ట్ విడిచా టింగ్ డింగ్ డింగ్ టింగ్ వాడికి ఏదో ఆ వేవ్స్ వచ్చింది, 3 వచ్చింది, 2 టచ్ అవ్వాలి.
అందాలెరియు అందాలె చూపేటి అందాలె చిందేటి జ్ఞానం చెలి జ్ఞానం ఆనంద నిలిపేటి అనే పాటని వాళ్ళకి అర్థం కాదు. ఈ అర్థం కాక ఆ పాట వినలేక వాళ్ళకి ఆ మూమెంట్లో డుక్కుని డుక్కుని సౌండ్ వస్తుంది. అందాలి చిందేటి రూపం, చెలి రూపం, ఆ అమ్మాయి క్లోజ్ ఎక్కడ వేయాలి, ఆ అమ్మాయికి ఏం చెప్పాలి. అందాలి చిందేటి రూపం, చెలి రూపం, ఆనందం నిలిపేటి జానం చెలి జానం, అదే పేరు నేను జపించేను రోజు, నన్నే చూచే వేళ అలై పొంగుతాను, ఒకటయ్యాడు ఒకటై పాడు పండగ నాకు. ఏం లేదు, ఒకటై పాడు ఒకటై. ఏం గుద్దగా అడుగుతున్నారా, గుద్దగడుగుతున్నావా, ఏం గడుగుతున్నావో, సంఘ గడుగుతున్నావో తెలీదు. ఇది చెప్తే దీంట్లో కామెంట్లు చూసుకున్నా సామి రంగ. ఆ బ్లైండ్ అతను క్రికెట్ కోచ్ ఉన్నాడే ఆయన గురించి చెప్తే గుద్దలు గడగడాలు ఏమి వద్దు, అసలు ఆయన చూడనే చూడరు. రాకేష్ మాస్టర్ మాట్లాడితే నా కొడుకు పెట్టండిరా కామెంట్లు, వదలండిరా వాట్సాప్లో, ఫేస్బుక్లో వదలండిరా, నా కొడుకు ఎక్కడ కనపడితే అక్కడ కంపాలి చంపాలిరా నా కొడుకుని. ఏందిరా రీ, మనిషి ప్రాణం ఉంటే చాలా ఈజీ అనుకుంటున్నారు సార్. ఇది ఇలాంటిది ఇప్పుడు జనరేషను, మంచి పిల్లలు ఉన్నారు. ఇప్పుడు నా కొడుకు కూడా ఇట్లాంటి డ్యాన్సులు నేర్తే వాడు మంచి మంచి ప్రయోజనకి వెళ్తాడు. కానీ ఆ డ్యాన్సుల పట్ల ఆ యొక్క ఆ లైన్ లిరిక్ లైన్ కూడా తెలియదు. నన్ను బీటెక్లు చదివారంటే ఎందుకు సంకనాగడానికే, అంటే డ్యాన్సర్స్ నేను అందరినీ అన్నట్లు చదువుకున్న బిడ్డలు నేను అన్నట్లు చదువుకొని డ్యాన్స్ పట్ల అవగాహన, ఆ యొక్క లిరిక్ పట్ల అవగాహన లేని వాళ్ళందరూ ఏంటన్నా. కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు వాడు, కొండలంతా వరము దూపిడి దూపిడివాడు అనేది. కొండలలో నెలకొన్న రాయుడు వాడు, కోనేటి రాయుడు వాడు, ఏంటి అది, కొండలలో మధ్యలో కోనేటి రాయుడు. కోనేటి అంటే ఏంది, చెరువు, అదే నీకు స్నానం చేసి సోప్ అమ్మమ్మ వేసుకొని షాంపూ ఒకటి వేసుకుని కురుకురు కురుకురు కుర గోకి స్నానం చేయి పవిత్రమైన కొండలలో నెలగి ఉన్న కోనేటి రాయుడు వాడు అంటే వెంకటేశ్వర స్వామయ్య బాబు. కొండ అంటే ఇది, కొండలలో నెలగొన్న కోనేటి రాయుడు వాడు, కొండలంత వరముగా తూపెడువాడు, కొండలలో నెలగొన్న కోనేటి రాయుడు వాడు. కొండ అంటే ఏంటంటే వేసుకున్నా సామర, కొండలలో నెలగొన్న కోనేటి రాయుడు వాడు వాడు వాడు. నీకే తెలియలేదు, పొడమీ సునకం మీద కడకి ఏనుగు మీద పడు ఎండ ఒకటే, పొడమీ సునకం మీద పడు ఎండలకి ఏందది, సునకం మీద కూడా అదే ఎండ పడుతుంది. కడగి ఏనుగు అంటే ఏనుగు మీద, అదొక్కటే తెలుసు నీకు, కడగి అంటే పెద్దది, పెద్ద ఏనుగు మీద అని అర్థం. మాస్టర్ వద్దు మాస్టర్, మమ్మల్ని అవమానం, నేనేదో మీ దగ్గర ఇంటర్వ్యూ తీసుకోవడానికి వచ్చాను మాస్టర్, మర్యాద ఇస్తున్నాను మాస్టర్. ఇవన్నీ మేము ఏంది నాన్న, అగాధపు జలనిధిలో నా అని ముచ్చమున్నట్లే శోకానా మరుగున్నదాగి సుఖమున్నదిలే, ఏది తనంత తానై నీ ధరికి చేరదు, శోధించి సాధించాలి అది ఏ దీరకును, అగాధపు జలనిధిలో నా హాని ముచ్చాలుంటాయి, అది ఏది నీ దగ్గరికి నీ ధరికి చేరదు, నువ్వు వెళ్ళాలి దాని లోపలికి. ఇప్పుడు జనరేషన్ వెళ్ళాల్సినావు, సెల్ ఫోన్ పెట్టుకోవడం, ఒక ట్రైపాడ్ ఒకటి ఉంటుంది కదా ఇప్పుడు ఆ పెట్టుకొని అడి గిండ కంటి గిండ గడి గిండక అమ్మాయిలు అబ్బాయిలు ముగుడు పేళ్ళం కూతురు గల్ల గొడ్డు గోస బీస మొత్తం ఎగురుకో 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 ఎగురుకో. పోలీస్ స్టేషన్లు కూడా నవ్వుకుంటున్నారు పోలీసు వాళ్ళు. ఈ సైబర్ పోలీస్ స్టేషన్ల పరిస్థితి ఏమైందంటే
పిచ్చ పిచ్చగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు, మా మాకు చెత్త చెదారం తెచ్చేస్తున్నారు అని నవ్వుకుంటున్నారు. నిజమే కదా. ఈ సోషల్ మీడియా ఎలా ఉండాలంటే ఒక మంచి మెసేజ్ ఇవ్వాలి, రాబోయే తరానికి ఏం మంచి నేర్పాలి, కడుపు నింపే కూడు నేనే, నీడనిచ్చే గూడు నేనే, నువ్వు కట్టే బట్ట నేనే, ఆయువు నేనే, ప్రాణవాయువు నేనే, కాడె నేనే, పాడె నేనే, నిన్ను కాల్చే కట్టె నేనే, నేను తరువుని నీ బ్రతుకు తెరువుని, కన్ను విప్పిగాంచరా ఒక్క మొక్కని పెంచరా పెంచరా కొడక అని చెప్తుంది చెట్టు. దాన్ని నరుకడం చెట్టుకి ఏదైనా నీళ్ళు పోస్తాం, కావాలంటే కొమ్మ కొంచెం చేతికి అడ్డం వస్తే పఠామని ఎంచడమే తెలుసు మనకు. రామాయణంలో ఐదు లైన్లో రాశారు సిరివర్ణ సీతారామ శాస్త్రి, అంటే డాన్సర్స్కి చెప్తున్నా. కొడుకుగా అన్నగా భర్తగా రాజుగా బాధ్యత లేరిగిన పురుషుని చరితం, అగ్ని సైతము శిరసొంచి సద్గుణ తేజానికి సాక్ష్యం చూపిన సాధ్వీకతనం, భక్తి శ్రద్ధలతో ధర్మానికి అంకితమయ్యే సేవాభావం, బంటుని సైతం భగవంతుని పెంచిన సుందర కావ్యం, జగముని శాసించే గణుడైన ఆమును గెలవని వాడైతే పతనము తప్పదనే గుణపాఠం, ఇదే రామాయణ సారం మన భారత సంస్కృతికి ఇది ఆధారం. ఎవరికి తెలుసాయా? ఇప్పుడు ఒకటి రాస్తున్నారు, నీ కుక్కు సైలు సైలు తిన్నావా సైలు, ఏంది లేదా అడిగి ఎందు ఎప్పుడు ఏం మూడు వస్తుందో తెలియదు. అవి చూస్తున్నాం. ఒక రామాయణం మన హిందూ సాంప్రదాయంలో సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు రాశారు. ఆ సినిమాకి నేనే డ్యాన్స్ మాస్టర్, నాగేశ్వరరావు గారు హీరో, వెంకట్, నాగార్జున బాబు ప్రొడ్యూసర్, గ్రేట్ ఇండియా బ్యానర్. ఎవరికి తెలుసు సార్? కొడుకుగా అన్నగా భర్తగా రాజుగా బాధ్యతలు ఎరిగిన పురుషుని చరితం. కొడుకుగా దశరథుడికి కొడుకు, లక్ష్మణుడికి అన్నగా, సీతాదేవికి భర్తగా, ప్రజలకి రాజుగా బాధ్యతలు ఎరిగిన పురుషుని చరితం. 1, 2, 3, 4, 5 అరే బాడుకో నాకు అవసరమారా? కామెంట్లో ఈ చెత్త నా కొడుకుతో ఎందుకు ఇంటర్వ్యూలో తీసుకుంటున్నారు వీణ్ణి? ఇవి తెలిసారా మీకు? కొడుకు అన్న భర్త రాజు బాధ్యతలు ఎరిగిన పురుషుని చరితం. 5 లైన్లో రాముడు గురించి చెప్పారు, అగ్ని సైతము శిరసొంచి సద్గుణ తేజానికి సాక్ష్యం చూపిన సాత్వికతం, సీతాదేవిని నువ్వు ఇన్ని మాసాలు రావణాసుడు దేవుడున్నావు, నేను ప్రజలకు ఏమి సమాధానం చెప్పాలని రాముడు ఒక్క మాట అడిగినప్పుడు సీతాదేవి ఆగండి ప్రభు అంటానే, ఇదే ప్లేస్లో ఏ స్త్రీ ఉన్నా నేను వచ్చి కాపాడేవాడిని, అందువల్ల నిన్ను కూడా అలాగ కాపాడాను, ఇప్పుడు నేను ప్రజలకు ఏం చెప్పాలి నా భార్య గురించి అని అంటే, ఒక్క నిమిషం ఆగండి అని అగ్నికి ఆహుతి అయింది సీతాదేవి. అందుకే అగ్ని సైతము రామా మా వల్ల కాదు ఆమెను కాల్చడానికి ఆమె ప్రతివత, అగ్ని సైతము శిరసొంచి సద్గుణ తేజానికి సాక్ష్యం చూపిన సాత్వికతను. సద్గుణ తేజానికి సాక్ష్యం అంటే ఏంటి నాన్న? ఓవరైపోయింది రాకేష్ మాస్టర్ లోపల గడగడగడ కొట్టుకుంటుంది నీకు, ఏ అమ్మా ఎందుకురా ఇంటర్వ్యూ తీసుకుంటున్నావు, నేను మళ్ళీ మీ ఛానల్కి వస్తానని. సద్గుణ తేజం అంటే ఏంటి? సద్గుణాలన్నీ కలిగిన అదే ఏంటి కలిగిన ఏంటి అన్ని లక్షణాలు మంచి లక్షణాలు కలిగి సద్గుణము మంచి లక్షణం కలిగి ఉండడం, తెల్లటి పేపర్ లాంటి సద్గుణం, మచ్చలు తెల్లటి పేపర్లో ఏదైనా రాసుకోవచ్చు, రాసిన ఇవి ఉంటాయి. ఇప్పుడు దీని మీద రాశాం, దీని మీద మళ్ళీ లెటర్స్ రాయి, నేను హైదరాబాద్లో ఉన్నాను, రేపు కుక్కుట్పల్లికి వెళ్తున్నాను, ఎల్లుండి బాంబే వెళ్తున్నాను రాయి, రాసిన పేర్ల మీదే. అది మలయాళమా కన్నడ కూడా తెలియదు. అదే తెల్లటి పేపర్ మీద రాస్తే తెలుసు, దీని మీద రాస్తే అర్థం, అదే సద్గుణం. తేజం అంటే సూర్యుడు, సద్గుణ తేజానికి తెల్లటి మచ్చలేని సద్గుణమైన తేజానికి సూర్యుడులాగా వెలిగిపోయే తేజం, తేజస్సు. సూర్యుడిని ఏమంటన్నా కాల్చగలుగుతుంది సూర్యుడిని? లేదు లేదు, మన అడుగులు కాల్చొచ్చు సూర్యుడిని, ఏమన్నా సూర్యుడి దగ్గరికి వెళ్తే అవుతుందా? కాదు. అలాంటి సద్గుణ తేజానికి సాక్ష్యం చూపిన సాత్వికత్వం ఆమె సీతాదేవి. హాయ్, నేను మీ జ్యోతి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ GNN ఛానల్.